గురు అవుతూ వచ్చినారు. దేవుని తీక్షణమైనటువంటి ఉగ్రత కోపము వారి మీద కుమరింపబడతా వచ్చింది. మనం చదువుకునే వాక్య భాగంలో రెండు తీర్పులు చెప్పబడతా ఉన్నాయి. ప్రవచన రూపముగా ఏడేళ్ల శ్రమల కాలానికి సంబంధించినవి ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. ఆనాటి ఇస్రాయేలీలకు కలిగినది అకాలమందు జీవిస్తూ ఉన్న, అనగా నేడు మన జీవితాలలో కూడా ఇలాంటి సంఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. యుగాంతమందున్న మనము ఇలాంటి వాటన్నిటి నుండి తప్పింపబడడానికి దృష్టాంతములుగా దేవుని వాక్యం మనకు చెప్పబడతా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం. యుగాంతమందున్న మనకు దృష్టాంతములుగా, కనుక నాడు ఇస్రాయేలు ప్రజలను ఇస్రాయేలీల యొక్క విమోచకుడు, ఇస్రాయేలీల యొక్క ప్రేమికుడు, ఇస్రాయేలీల యొక్క నిజమైన కాపరైన దేవుణ్ణి వారు సేవించకుండా, దైవ క్రమములో వారు నిలిచి ఉండకుండా విగ్రహారాధన వైపు లోకం వైపు మరి వారు వెళ్ళే విధంగా ఇస్రాయేలీలలోని కొందరి కాపరులు ప్రవర్తిస్తూ వచ్చినారు. ఫలితంగా దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని యొక్క మరి నిబంధన తీర్పు శ్రమ వారికి కలిగింది. చూడండి, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇస్రాయేలీయులు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని బ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు, వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నొందుదురు. ఏం చెప్తున్నారు? ఇస్రాయేలులకు తండ్రి దేవుడే. నేను మనం కూడా చూస్తున్న ఆత్మీయ తండ్రి అని, ఆత్మీయతలో ఉన్నతమైనటువంటి స్థితి మనం దేవునిలోనే చూస్తాం. కనుక మన ఆత్మీయ తండ్రి దేవుడే. మన ఆత్మీయ గురువు భౌతిక గురువు కావచ్చు, ఆత్మీయ గురువు ఎవరైనా కానీ అది దేవుడే అని వాక్యం చెప్తాము. అట్లా కాకుండా మనం వేరొకటి ఆలోచన చేసి ఆ ఆలోచనను మనం అనుసరించినప్పుడే దైవక్రమం నుండి తప్పిపోతాం, దేవుని ప్రజలకు ఇబ్బందికరంగా తయారవుతాం, దేవుని నామాన్ని మనము నలుగురిలో ఎగతాళి చేసిన వారమవుతాం. చూడండి, ఇక్కడ దొరికిన దొంగ సిగ్గుపడునట్లు, దొరికితే దొంగ సిగ్గుపడతాడు కానీ నేడు సిగ్గుపడడం లేదు, సమర్థించుకుంటూ ఉన్నాడు. నేనైనా మీరైనా దొరికినప్పుడు అబ్బే అంటూ ఉన్నాం తప్ప సిగ్గుపడి దాఖలాలు మనలో కనపడట లేదు. ఇస్రాయేల్ కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు, వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము నొందుతురు. వారు నా తట్టు మృగము తిప్పుకొనక, దేవుని వైపు ముఖము తిప్పుకొనక, దేవుని మాట వినక, కుటుంబ ప్రార్థన లేక, అనుదినం వాక్య పఠనము లేక, వ్యక్తిగతంగా కుటుంబంగా దేవుని వైపు ముఖము తిప్పుకొనక,
మ్రానుల వైపు మనుషుల వైపు ముఖములు తిప్పుకొని దేవుని వైపు వీపునే తిప్పుకొనిరి. అయితే అయినను ఆపత్కాలములలో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేస్తున్నారు. వాళ్ళ పనులు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవమానం కలిగినప్పుడు, సిగ్గు కలిగినప్పుడు దేవుని వైపు తిరిగి ఏం చెప్తా ఉన్నారు, మమ్మను కాపాడు, ఆపత్కాలములో మమ్మను రక్షింపుమని మనవి చేస్తా ఉన్నారు. నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములు ఎన్నో, నీ దేవతలు ఎన్నయో కదా. చూడండి ఆ వచనాలన్నీ, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుతున్నాడు. జవాబుందా? లేదు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు, నాశన వాంచగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. ఈ తరం వారలారా, యెహోవా వాకు లక్ష్య పెట్టుడి, నేను ఇశ్రాయేలుకు అరణ్యము వలనైతినా గాఢాంధకార దేశం వలనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? కనుక మనము అయితే దేవుణ్ణి వెంబడించడానికి, దేవుని వైపు తిరగడానికి బదులుగా ఏం చెప్తూ ఉన్నారు, మేము దోషులమా, మేము దొంగలమా, మేము అన్యాయస్తులమా, మేము తిరుగుబాటుదారులమా అంటూ ఉన్నారు. 35వ వచనం, యెర్మీయా గ్రంథం 2:35, అయినను నీవు, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయేనని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకున్నటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. ఇటు అటు తిరుగులాడుట, యోబు గ్రంథములో మనం చూస్తాం ఎవరి లక్షణము కదా, వారి లక్షణం. నీవు అశ్షూరును ఆధారము చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకుని సిగ్గుపడెదవు. చేతుల నెత్తిని పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళుదువు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలగదు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ, ఈ వాక్య భాగాలు మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసి దేవునికి సమీపంగా, దేవుని ప్రజలముగా, దేవుని ఇంటిలో దేవుని వాక్యము చేత పోషించబడుటకే ఇవి మనకు దృష్టాంతాలుగా చెప్పబడతా ఉన్నాయి. ముందే చెప్పినాను నేను, కొంచెం కష్టంగా ఉంటాయి మాటలు అని. కనుక నువ్వు ఎవరినైతే ఆధారం చేసుకుంటున్నావో, ఐగుప్తును ఆధారం చేసుకుంటా ఉన్నావు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఉంది, ఇది ఉంది, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారని ఏదేదో అనుకుంటా ఉన్నావే. అయితే చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి, వారి వద్ద నుండి బయలు వెళతావు. నీవు ఏదైతే ఆశ్రయం అనుకుంటున్నావో అది నిరాకరింపబడి ఉంది, వాటి వలన నీకు క్షేమము లేదు, నెమ్మది లేదు, కలవరముంది. కలవరం ఉన్నదంతా కూడా దేవుని మార్గానికి, దైవ క్రమానికి వ్యతిరేకమైనదని మనం గ్రహించాలి. అలాంటి కలవరములోనికి ఎవరిని లాగకూడదు. లాగితే వారి దోష శిక్ష కూడా మన మీదకి వస్తుంది, పాపభారము కూడా మనము మోయాల్సి వస్తుంది. ఇంకా ఈ అధ్యాయంలో మనం చూస్తే ఎంతో కఠినంగా ఎన్నో మాటలు మనకు చెప్పబడతా ఉన్నాయి. కనుక దేవుడు పాపమును, చెడుతనమును సంపూర్తిగా తొలగించేవాడిగా మనం చూడాలి. పాపమును, చెడుతనమును
తొలగించి పరిశుద్ధ దేశంలోనికి ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు. చూడండి 5వ అధ్యాయము 11వ వచనం, 5వ అధ్యాయము 11వ వచనం, 5వ అధ్యాయము 11వ వచనం. షినారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఎంచుదరని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను. ఇది వ్యాపారాన్ని తెలియజేస్తా ఉంది. ఆ దినాల్లో ఇశ్రాయేలులు వ్యవసాయము మాని ఎక్కువగా వ్యాపారంలోకి వెళ్ళిపోయినారు. వ్యాపారం మంచిదే గాని వ్యాపారంలో మోసం చేయడం మంచిది కాదు. వ్యాపారం చేయొద్దని చెప్పబడడం లేదు, వ్యాపారం చేయాలి. అయితే ఆ వ్యాపారంలో ఏమి ఉండకూడదు అంటే మోసం ఉండకూడదు, వంచన ఉండకూడదు. అది దేవునికి ఇష్టం లేనటువంటిది. మీరు వ్యాపారం చేయొచ్చు, ఆ వ్యాపారము ద్వారా క్షేమంగా లాభసాటిగా మరి మీరు ఉండొచ్చు అనేది వాక్యం చెప్తా ఉంది. అయితే మీరు చేసే వ్యాపారంలో మోసం కానీ వంచన కానీ అబద్ధం కానీ ఉంటే అది దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. చూడండి లుదియా అపొస్తల కార్యంలో మనం చూస్తాం, వ్యాపారం చేసినారు. లుదియా వాళ్ళు కూడా వ్యాపారస్తులే, వ్యాపారం చేసినారు. అయినను దైవ భక్తి కలిగిన కుటుంబం అది. ఆ సహోదరి దైవ భక్తి కలిగినది అనే సాక్ష్యము పొందింది అక్కడ. కానీ ఇశ్రాయేల్ల వ్యాపారము అలాగూ లేదు. సాక్ష్యము పొందినటువంటిదిగా లేదు. లోకమంతట జనులు ఇలాగున మనం చూస్తాం, సాక్ష్యము కోల్పోయి ప్రేమలు చల్లారిపోయి ఒకరిని ఒకరు ద్వేషించుకునే, అసూయపడే, మత్సరపడే స్థాయికి వస్తారు. ఎందుకు? సాతాను చేత, ఈ లోక సంబంధమైన ఇచ్చల చేత వారు ఈడవబడుతూ ఉన్నారు. నాకు కావాలి, నేను ఉండాలి, ఇది దైవ క్రమం కాదు. దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడు అనుగ్రహించినప్పుడు కలవరం ఉండదు, పోరాటము ఉండదు. చూడండి దావీదు అవసాన కాలంలో మరి సింహాసనం కొరకు మిగిలిన కుమారులు ప్రయత్నాలు చేసినారు. అయితే నాతానును పిలిపించి మరి సొలొమోనుకు అభిషేకం చేయించి కిరీటం పెట్టించి అక్కడ ఏం జరిగింది? ఆ తర్వాత 4:24లో మనం చదువుతాం, రాజుల మొదటి గ్రంథంలో, నలుదిక్కుల శత్రువు లేడు, విశ్రాంతి, నెమ్మది, ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం వచ్చింది. అది దేవుడు ఇస్తే అలాంటి కలవరాలు ఉండవు, శత్రువులు ఉండరు, నలుదిక్కుల విశ్రాంతి కలిగి మనము జీవిస్తాము అనే వాక్యం మనకు చెప్తా ఉంది. చూడండి రాజుల మొదటి గ్రంథం 4:24 చక్కని మాట. ఇది బాగా గుర్తుపెట్టుకొని మనము నేర్చుకోవలసింది. మనలో కలవరం వచ్చినప్పుడు, మనలో కష్టం వచ్చినప్పుడు, మనలో సంకట స్థితి ఏర్పడినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇది దైవ క్రమం కాదు, ఇది దేవుని ఇష్టమైనటువంటి మార్గం కాదు, ఈ మార్గము మనల్ని తుదకు నాశనమునకు తీసుకొని వెళుతుంది అని. శత్రువు ఎప్పుడు తాను ఒంటరిగా వెళ్ళడు, తనతో పాటు మరికొంతమందిని తీసుకొని పోవడానికే ఇష్టపడతాడు. సో 4:24 రాజుల మొదటి గ్రంథం 4:24 యూప్రటీస్ నది యువతల
తిప్సాహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదావారేమి దాను మొదలుకొని బెర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోనునకును రాజైన సొలొమోను భోజనపు బలయుద్ధకు వచ్చిన వారందరికి ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచ్చు వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలను గడిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసిన గనక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను యజహీయుడైన ఏతాను కంటేను మౌలుల కుమారులైన హేమాను కల్కోలు దద్ద అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలోనూ వ్యాపితమాయెను. నలుదిక్కుల నెమ్మది ఉంది, నలుదిక్కుల నెమ్మది ఉంది కాబట్టి దేవుని పని చేయడానికి పూనుకున్నాడు. ఆ తర్వాత వచనాలు మీరు చదవండి. నలుదిక్కుల శత్రువు లేడు, నెమ్మది ఉంది. నలుదిక్కుల నేడు నీకైనా నాకైనా మనకైనా కలవరం ఉంది, భంగపాటు ఉంది, తిరస్కరించేవారున్నారు. ఎందుకు ఎందుకు తిరస్కరిస్తున్నారు అర్థం కావడం లేదా? మరి అంత అజ్ఞానంలోకి దిగజారిపోతే ఎట్లా? మనం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు మన చేతిలో దేవుడు పెట్టినాడు, అయితే వాటిని చదవం. ఒకవేళ చదివినా వాటిని మనము దైవ క్రమానికి వెలుపట ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది దేవునికి ఇష్టమా అని అనుకుంటా లేదు, ఇది దేవునికి ఇష్టమే చేసేస్తాం అనుకుంటున్నాం. కలవరాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నిందలేస్తున్నాం. చూడండి, నలుదిక్కుల నెమ్మది కలిగి మరి ఏమి యుద్ధాలు లేవు, ఏవి లేవు, కీర్తి కలిగి జ్ఞానము కలిగి వర్ణింప సఖ్యము గాని వివేకము కలిగి మరి దేవుని పని చేయడానికి పూనుకుంటా ఉన్నాడు. 5వ అధ్యాయం ఒక మాట చదువుతాం చూడండి. 3వ వచనం, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీవెరుగుదు. ఇప్పుడు శత్రువు ఒక్కడునూ లేకుండాను, అపాయమేమీ కలగకుండాను, నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మందిరాన్ని కట్టడానికి పూనుకుంటా ఉన్నాడు. నెమ్మది కలగజేసినాడు. నలుదిక్కుల ఒకరితో కాదు, 4 సైడ్స్, ఒక సర్కిల్ గీస్తే సర్కిల్ చుట్టూ బయట లోపట ఏముంది అంటే నెమ్మది ఉంది. ఈ టైంలో ఏం చేయాలనుకున్నాడు? దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు. తండ్రి కాలంలో అది లేదు, దావీదు కాలంలో అలా లేదు. శత్రువులతో ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు పోరాటమే, కనుక ఆయన కట్టలేకపోయినాడు. ఇప్పుడు నా దేవుడైన యెహోవా తన నామ ఘనత కొరకు నాకు నెమ్మది ఇచ్చినాడు, శత్రువులు లేకుండా చేసినాడు, కనుక ఇప్పుడు కట్టాలనుకుంటా ఉన్నాడు, కడతా పోతా ఉన్నాడు. కట్టేసినాడు కదా. కనుక దేవుడు మనం వ్యాపారం చేయడం ఇష్టం లేదని అనుకోవద్దు. మనం వ్యాపారం చేయాలా, అయితే ఆ వ్యాపారంలో ఏముండకూడదు, మోసం ఉండదు.
ఎదుటి వారికి నష్టం కలగకూడదు. అది ఎట్లా? నష్టం లేకపోతే లాభాలు ఎట్లా వస్తాయి? అదే వద్దంటా ఉన్నాడు దేవుడు. లాభాలు నేను ఇస్తాను. లాభాలు దేవుడు పుట్టిస్తాడు, వృద్ధిని దేవుడు కలగజేస్తాడు. అంతేగాని నువ్వే లాభం తెచ్చుకోవాలని లేనిపోనివన్నీ చేసి నెత్తి మీదకి తెచ్చుకొని ఊపిరి సలపని సమస్యల్లో సతమతమయ్యి కృంగిపోకూడదని దేవుని అభీష్టమై ఉంది. ఊపిరి సలపని సమస్యలతో ఏమొస్తాయి? ఊపిరి సరిగా ఆడకపోతే బీపీలు డౌన్ అవుతాయి, షుగర్లు పెరుగుతాయి, లేకపోతే డౌన్ అవుతాయి. అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, కృంగదీస్తుంది. హాస్పిటల్కి పోవాలా, డబ్బులు ఖర్చు పెట్టాలా, నీతో పాటి మరికొంతమంది ఆరోగ్యాలు పాడు చేస్తుంది. ఎందుకయ్యా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1:7. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 చూద్దాం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం చెప్తా ఉన్నాడు? మంచి అర్థాలు కనిపిస్తా ఉన్నాయి కదా ఇక్కడ సీసం గురించి. సీసము బైబిల్లో మంచి అర్థాలతోనే లేదు, బంగారము దైవత్వాన్ని చూపిస్తా ఉంది, విశ్వాసమును కూడా తెలియజేస్తా ఉంది, వెండి పవిత్రతను విమోచనను చూపిస్తూ ఉంది. అయితే సీసము చెడు భావమును తెలియజేస్తా ఉంది, శత్రువుల నాశనమును చూపిస్తూ ఉంది. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిపోయేది. దీని భావము ఇస్రాయేల్ వ్యాపారము చెడుగుతో కూడి ఉందన్నది మనము అర్థం చేసుకోవాలి. తూములో కూర్చున్న స్త్రీ దోషమూర్తి 5. అంటే ఇస్రాయేల్ వ్యాపారము దోషముతో కూడి ఉందని మనము చదువుతా ఉన్నాము. కొలతూము అనున్నది అనేక సార్లు దేవుని ప్రజల వెలుతురును కప్పునటువంటిదిగా చెప్పబడి, దీపము కొంచెం కింద పెట్టవద్దని ప్రభువే చెప్తా వచ్చినాయి. ఎవరైనా కొంచెం మీద పెడతారా, కొంచెం కింద పెడతారా? మతయి సువార్త 5:15 మనం చదువుతాం. అనగా వ్యాపారములో వాడబడే కొలతూము అందరికీ ఇష్టమయ్యేదిగా ఉండాలి. మోసకరమైన వ్యాపారంలో ఇస్రాయేళ్లు దిగిపోయినారు. ఇస్రాయేళ్ల వ్యాపారం గురించి లేవియా కాండంలో వారు ఎలాంటి వ్యాపారం చేయాలో చెప్పబడతా ఉంది. వారి పాత్రలు కానీ, తూములు కానీ, కొలిచేవి కానీ, వాడగడే ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. దైవ లేఖనములను నిర్లక్ష్య పెట్టడం సరైన పద్ధతి కాదు. సరికానటువంటి కొల, సరికానటువంటి త్రాసు, సరికానటువంటి రాళ్లతో వ్యాపారం చేయడము అంటే దేవునితో వ్యాజ్యమునకు దిగుటయే. శంకుబుడ్డి కొంగలను రెక్కల వంటి రెక్కలు, శంకుబుడ్డి కొంగ కూడా బైబిల్లో మంచి అర్థముతో లేదు. అది పవిత్రమైన పక్షులతో చేర్చబడలేదు. లేవ్యాకాండం 11 మనం చదువుతాం. ఈ 7:1 షీనారు దేశము గురించి కూడా రాయబడి ఉంది. షీనారు అనేది మంచి అర్థముతో బైబిల్లో చెప్పబడలేదు. ఈ షీనారు అనేది నిమ్రోదు కట్టించినటువంటిది, బబులోను దేశము. అక్కడనే బాబేలు గోపురాన్ని కట్టి దేవునిపై తిరుగుబాటు చేసినారని 10:11 మనం చదువుతాం. దేవుని పిల్లలు చెరలోనికి వెళ్ళింది కూడా సీనారులోని బబులోనుకే. పూర్వీకులు సీనారు దేశం దగ్గరనే తప్పిపోయినారు. బబులోను స్థాపకుడైన నిమ్రోదు దేవునికి శత్రువు.
కనుక ఇక్కడ నుండి నా సంగతులు చూసినప్పుడు ఇవన్నీ చెడ్డ భావంతో ఉన్నటువంటివే గాని మంచి భావముతో లేవు. సండే స్కూల్ పిల్లలు పాట పాడుతూ ఉంటారు, అదిగదిగో దేవుని సైన్యం, ఆగెను ఆ సైన్యం. ఎందుకు ఆగింది అంటే గొల్యాతు ఆర్భటిస్తూ ఉన్నాడు, సౌలు సైన్యము జీరో అయిపోయింది. అయితే అక్కడ దైవిక రోషము ఉన్న ఒక చిన్నోడు ఉన్నాడు, అతని పేరు దావీదు. ఏ రోషముంది? శారీరకమైన రోషము కాదు, ఇది దైవికమైన రోషం. ఉండాలి రోషం. ఎలాంటిది? దైవికమైన రోషం ఉండాలి. లోకంలో ఉన్నప్పుడు శరీరానుసారమైన రోషము ఉండి నాశనమునకు, మరణమునకు, తీర్పుకు, శిక్షకు మనము పాత్రులమై ఉంటాం. అది ఆరాధనలో చూస్తారు. ఇప్పుడు మనకి ఎలాంటి రోషం అంటే దైవికమైన రోషం. ఈ దైవిక రోషం ఏం చేస్తుంది? ఎవరికి కీడు చేయదు, డంబముగా అమర్యాదగా మాట్లాడదు, వాక్యం విన్నప్పుడు సిగ్గు కలగడం లేదు, సరి చేసుకోవాలనే ఆలోచన రావడం లేదు, నెపములు వెతుకుతూ ఉన్నారు. దైవిక రోషం ఉన్న చిన్నోడు దేవుని మాటతో, దేవుని శక్తితో, దైవికమైన బలముతో రాయి విసిరినాడు. దేవుడు గొల్యాతును నాశనం చేసినాడు. ఇప్పుడు అంతా రివర్స్ అవుతా ఉంది కదా. గొల్యాతు ఒకడు కాదు, అనేకులు తయారైపోతా ఉన్నారు. కొంచెం కష్టంగా ఉంటాయి మాటలు. అనేకులు దావీదులని అనుకుంటా ఉన్నారు, కానీ క్రియలు మాత్రము గొల్యాతు. చిన్న మంద కొరకు దావీదు సింహముతో, ఎలుగుబంటితో పోట్లాడితే, ఎలుగుబంటిలాగా సింహములాగా ఆ చిన్న మందను చీల్చి వేస్తూ ఉన్నా. ఇప్పుడు ఎవరు దావీదు, ఎవరు గొల్యాతు? ఈ షినారు దేశంలో మంచి లేదు, అది దేవునికి ఇష్టమైంది కాదు. షినారు దేశము దగ్గర మన పూర్వీకులు, దైవ క్రమంలో ఉన్నవారు కూడా తప్పిపోయినారు. బబులోను స్థాపకుడైన నిమ్రోదు దేవునికి శత్రువు. కనుక ఇక్కడ నుండిన సంగతులు చూసినప్పుడు అవన్నీ కూడా చెడు భావముతో. ఎక్కడికి పోయినా రాద్రాంతాలే, ఎక్కడికి పోయినా కలవరమే, ఎక్కడికి పోయినా కొట్లాటే, ఎక్కడికి పోయినా పలానా చోట నేను నెమ్మదిగా నిబ్బరంగా లేదే, యాడికి పోయినా నీ చేతులు శాపముతో నిండిపోయినాయి, నీ నోరు సర్ప విషముతో నిండిపోయి ఉంది. నీ ఎక్కడికి పోయినా ఎక్కడి మంచినే నాదుడే లేడే. మంచి 100 మందిలో ఒక్కరు కూడా అనకూడదు కదా. ఎక్కడికి పోయినా చూస్తా ఉన్నాం ఈ దర్శనంలో దుర్మార్గము, అన్యాయముతో నిండి ఉన్న వ్యాపారం గురించి చెప్పబడతా ఉంది. అసలు దోషమూర్తి అని దాని పేరు మనం చూస్తా ఉన్నాం. దోషురాలు అని మనం చదువుతా ఉన్నాం. ఆ కాలంలో యూదులు సేద్యము మరిచిపోయి వ్యాపారములోనికి దిగి ద్రవ్యమును సమకూర్చుకున్నట్లు చిక్కుబడిపోయినారు, నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగినారు. ఇది ఒక ఆత్మీయ అర్థాన్ని ఇక్కడ మనం చూడాలి. దేవుని పొలములో పని చేయడానికి వచ్చిన మనము తల ఉంచుకొని పని చేయడమే మన పని. తల ఎత్తి పళ్ళు గొరికి ముక్కు పైకి పోయి ముఖమంతా వర్ణము కోల్పోయి ఈ పనులు చేస్తే ఇది ఎట్లా దైవక్రమం అవుతుంది? తప్పిపోయిన విధానాన్ని తెలియజేస్తా ఉంది ఈ దర్శనము. జకరయ్య దేవుడు చెప్తూ ఉంటే వింటా ఉన్నాడు, మీరు మళ్ళీ పాలస్తీనాకు వచ్చినారు, వచ్చు ఏం చేస్తున్నారు? పాలస్తీనాకు వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు? రండి, యిర్మీయా గ్రంథం
యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధులు సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగలి పురుగులంత విస్తారంగా మనుషులతో నేను నిన్ను నింపినను, శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవముతోడు నీ సైన్యములకు అధిపతి అగు. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను. ఇంక చదువుకుంటా రండి. అన్యాయ లాభ సంబంధము బబులోనుకు చెందిన వ్యాపారము వెంట పెట్టుకొని వచ్చినారు కనుక దోషమూర్తి వంటి చెడు వ్యాపారములను మాని యెహోవా యందలి భక్తిని నిలిపి సేద్యము, ఏంటి సేద్యము, సువార్త చేయుట ద్వారా మనము ముందుకు సాగేవారముగా ఉంటాం. షినారు సంబంధమైన వ్యాపారం, షినారు సంబంధమైనటువంటి దోషమూర్తి యొక్క లాభసాటి మనం విడిచిపెట్టాలి. షినారు దేశ సంబంధమైనది గనక దానిని మనం విడిచిపెట్టాలి. షినారు దేశం అందులో దానికి ఒక శాల కట్టడానికి వారు పోతా ఉన్నారు. ఇది అబద్ధ దేవతలకు గుళ్ళకు చెందినటువంటిది. అన్ని దేవతలతో కూడిన అటువంటి ఇతర సంబంధమైనటువంటి దుష్టత్వంతో కూడినటువంటిది అది అక్కడనే విడిచిపెట్టాల. జకరయా ద్వారా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే చాలా విచారంతో చెప్పవలసింది ఏంటంటే 70 ఏళ్ళు చెర ముగిసిన తర్వాత కూడా ఇంకా అనేక మంది ఎస్తేరు కాలంలో ఆ బబులోను దేశంలోనే నిలిచిపోయినారు. చెర నుండి విడుదల ప్రకటించబడినను వారు తిరిగి రాక అక్కడే నిలిచిపోయినారు. గనక ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట గాని, ప్రార్థన అనే మాట గాని, యెహోవా అనే మాట గాని మనకు కనబడదు. చెర నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చినటువంటి ఈ ప్రజలు కూడా ఆ చెడ్డ వ్యాపారాన్ని అనుసరించినారు. కనుక జకరయా ద్వారా దేవుడు ఆ షినారు దేశ సంబంధమైన ఆ చెడ్డ వ్యాపారమును విడిచిపెట్టాలని కోరినాడు. అది వారికి సంబంధించిందే గాని మీకు సంబంధించినది కాదు. అది మీరు చేయకూడదని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అది లోకులు, లోకానుసారులు చేయవలసినది. మీరు విడుదల పొందినటువంటి ప్రజలు కనుక మీరు దేవుని యొద్దకు రండి, దేవునిలో ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేడు మనము విడిచిపెట్టవలసింది ధనాపేక్ష. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతాం, అది సమస్తమైన కీడులకు మూలము. కనుక అది విడిచిపెట్టాలని, యవనేచ్ఛలను విడిచిపెట్టాలి. తొందరపాటు తత్వం, ప్రతిదానికి రియాక్ట్ ఉంటుంది. ఇదంతా కూడా యవన స్వభావం. అందరూ అని నేను చెప్పట్లేదు, కొందరు దైవ క్రమము ఉన్న యవనస్తులు కూడా ఉన్నారు. యోసేపు తీసుకోండి, మోషే తన యవన కాలంలో చూడండి ఏం చేసినాడు, ఏం చేసినాడు, ఓ నా ప్రజలను కొడతావా అని తానే చేతులకి తీసుకొని కొట్టి చంపి తర్వాత ఏం చేసినాడు, ఇసుకలో పాతి పెట్టేసినాడు. ఇసుకలో ఎవరు చూడలేదు అనుకుని వెళ్ళిపోయినాడు కప్పెట్టేసి. తర్వాత అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత పారిపోయినాడు. ఇది యవన స్వభావం, ఇదే పిల్ల చాస్టర్. తర్వాత దేవుడు దర్శనమిచ్చి వచ్చినాడు. కాబట్టి పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, యవనేచ్ఛలను విడిచిపెట్టవలను. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, అది భక్తి జీవితాన్ని, అది దైవిక క్రమాన్ని,
అది దేవుని మార్గము నుండి మనలను తప్పిస్తుంది, నాశనం చేస్తుంది. యవన కాలములో ఆవేశాన్ని అనర్థానికి తీసుకుపోతుంది, ఆశా నిగ్రహాన్ని చంపేస్తుంది. ఆశా నిగ్రహం గలవారమ్మాయి, అనేక కోరికలను ముఖ్యంగా నోటిని అదుపులో ఉంచుకోవాలి. అక్కడికి వెళ్తేనే కదా ఇవన్నీ వచ్చేది. అక్కడికి వెళ్ళకుంటే ఏం మనమేం పొడిసేది ఏమి ఉండదు. మన వల్ల వచ్చే సమస్యలు ఇంకా ఎక్కువే. దూరంగా ఉంటే దూరంగా ఉన్నాడు, అదేదో ఇదేదో అని అనుకుంటారు, కానీ వాస్తవం తెలిసినప్పుడు సిగ్గుపడతారు అరే అని. కానీ మనం వెళ్ళకపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయే తప్ప పెరగవు. మనం వెళ్ళడం వల్ల సమస్యలు తగ్గవు కానీ పెరుగుతాయి. ఒకదానికొకటి పెనవేసుకొని వస్తాయి. కనుక వీలైనంత వరకు దూరంగా ఉండటమే శ్రేష్టం. దేవుని దృష్టికి విలువైన వారంగా ఉంటాం. దేవుని చేతిలో వాడబడే దైవిక సాధనాలుగా మనం ఉంటాం. చూద్దాం ఏ మాట తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. మనం దూరంగా ఉండడం దేవునికి ఇష్టం. 5వ అధ్యాయం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20, 16, 17, 18, 19, 20, 21, 22 కలిసి ఉన్నాయి. మనం 22 చదువుకుందాం. ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండుడి. కీడునకును అని నంబర్ వేసినారు 4 కదా. కీడుగా కనబడు ప్రతి దానికి దూరంగా ఉండండి. కీడు చేసేదే మనం అయితే ఇంకా కీడుకు దూరంగా ఆడుంటాం, కీడు దగ్గరికే వెళ్తాం. గంగా చేయడానికి, ఇంకా రగిలించడానికి, ఇంకా వెలిగించడానికి వాళ్ళకేదో వచ్చింది. వాళ్ళు చూసుకుంటారు నీకేమి, నీ పని ఏమి, నీ రక్షణ ఏమి, నీ యొక్క ఆధిక్యతలేమి. ఇదా పిలుస్తారు వాళ్ళు. దానైనా మా కీడులో నువ్వు పాలు పొందాలి, నరకంలో పాలు పొందుతావా, అగ్నిగుండంలో ఆయాతనలో. మరి వాక్యం చెప్తా ఉంది, కీడుకు దూరంగా, కీడునకును దూరముగా ఉండండి. ప్రతి విధమైన కీడుగా కనపడు ప్రతి దానికి, కీడుగా కనపడు ప్రతి దానికి మనము దూరంగా ఉండాల. ఎందుకంటే మనం విడిపించబడింది కీడు చేయడానికి కాదు. చూడండి, ఆ దినాలలో హింసించబడినారు, బెత్తాలతో కొట్టబడినారు, రంపాలతో కొయ్యబడినారు. వాళ్ళెంతో బాధను అనుభవించినారు. ఆయన ఈ పాట కూడా రాసినాడు. వాళ్ళెంత బాధ పెట్టి ఆయనను ఎంతగా మరి అవమానించినా దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావమున తెలుసుకున్నరే రండి అని ఆయన పాట కూడా రాస్తా వచ్చినట్టు. వారి కుటుంబాలు ఇప్పటికే ఉన్నాయి. కడవరి దినాలలో కలిగే ఆ వ్యాపారం వల్ల కలిగే నష్టాన్ని మనం చేయాల్సింది వ్యాపారం కాదు, పొలంలో పని. దేవుని పొలములో పని, బూర పట్టుకొని వీధి తిరగాల్సినటువంటిది మన పని. అవసాన కాలం కానీ ఏ కాలమైనా కానీ అప్పుడెప్పుడో చేసినారు మా తాతలు, నీదాయినారు చూడండి మూతులు అన్ని నవ్వుతారు. ఏడొస్తుంది వాసన, అయి కాదు కావాల్సింది, ఎప్పుడో చేసి ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తరానికి నువ్వు మాదిరిగా మళ్ళా పనినే నువ్వు చేసుకుంటా పోవాలా, వ్యాపారం మానుకొని దేవుని పొలంలో పని చేసుకుంటా పోవాలా, నాగటి మీద చేయి పెట్టుకొని ముందుకే సాగిపోవాలా. సోటలు సోటలు పోకూడదు. వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా అర్థమవుతా ఉంటుంది, సాళ్ళు దోలాలంటే చాలా కష్టం. చోట పోతే తర్వాత మొక్కలు పెరిగినప్పుడు సేద్యాలప్పుడు ఆ మొక్కలు మరి చచ్చిపోయే ప్రమాదం ఉంది. చొక్కటి సాళ్ళు దోలేటప్పుడు చాలా అనుభవం ఉండాల, సాళ్ళు దోలడానికి చక్కగా ఉండాల, జరిపోగున్నట్లు చక్కగా ఉండాల. ఇది మనం నేర్చుకోవాల్సింది. దాన్ని చూసి ఈ తరం కూడా నేర్చుకుంటుంది, ఓహో మనం సాళ్ళు దోలాల్సిన వాళ్ళము, వ్యాపారం చేయాల్సిన వారం కాదు అని
వారు కూడా తెలుసుకుంటారు. కానీ ఇవన్నీ దృష్టాంతాలుగా మనకు చెప్పబడతా ఉన్నాయి, అంతేగాని ఏదో మన గురించి క్లాస్ వీక్తన్నారని అనుకోవద్దండి. షినారు దేశంలోను పారసీక సాల లేక పీఠము అను పదము ఇక్కడ మనం చూస్తాం. అన్ని దీనికి సరిపోయినటువంటివే. అయితే ఈ భాగంలో స్త్రీలు ఎక్కువగా కనపడతా ఉన్నారు. స్త్రీలు చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథములో ఆ మంచి పనులు, దేవుని కొరకు రోషం కలిగిన పనులు చేసిన వారిని కూడా మనం చూస్తాం. ఎక్కువగా మంచి పనులు చేసిన వాళ్ళు కనపడరు స్త్రీలలో. అవ్వ చూడండి, యజబేలు చూడండి, పిండిని పులియబెట్టి స్త్రీ ఉంది కదా. ప్రకటన గ్రంథం 2:21లో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 2:20 చూద్దాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. నీవు ఎలాంటి స్త్రీవో, వారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. అంతటితోనే ఆగుదాం. దేవుడు సమయం ఇచ్చినాడు, ఇంకా సమయం ఉంది. నువ్వు మారు మనసు పొందకపోతే ఆ తర్వాత ఏం కలుగుతుందో కూడా అక్కడ రాయబడింది. నిశ్చయముగా దేవుని కోపం నీ పిల్లల మీదకి వస్తుంది, నీ కుటుంబం మీదకి వస్తుంది. అది మంచిది కాదు. మత్తయి సువార్త పదమూడవ అధ్యాయంలో స్త్రీల గురించే రాయబడి ఉంది. చూద్దామా, 13 ఏదో చెప్తానని మీరందరూ నా మీద కోపపడద్దండి. వాక్యంలో ఉన్నదాన్ని మనం చదువుకుంటా ఉన్నాం. 33 ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీని తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పులి పిండి మీలో ఉండొద్దని చెప్తా ఉన్నాడు దేవుడు. అంటే లోకం, కీడు, ఇవి మనలో ఉండకూడదు అనేది దేవుడు కోరుతా ఉన్నాడు. పులిసిన పిండి కనపడితే దాన్ని లోపల దాచిపెడితే మిగతా పిండి కూడా ఏమవుతుంది, పాడైపోతాయి. ప్రభు బలిలో పాలు పొందక మునుపు మనం ఎలాంటి పిండిని కలిగి ఉన్నాం, ఎలాంటి స్త్రీలమై ఉన్నాం. స్త్రీలమ్మా, ఇస్త్రీలమ్మా, ఇస్త్రీ పెట్టే వాళ్ళమ్మా. ప్రకటన గ్రంథం 17లో ఉన్నట్లు చెడ్డ స్త్రీ, వీరందరూ మంచి ఆలోచనలు వీళ్ళకు లేవు. కడవరి దినాల్లో వ్యాపారంలో పులిసిన పిండి పడినట్లు, పులిసిన పిండి మంచి పిండిని కూడా చెడగొట్టినట్లు దోషమునకే వీరు తిరుగుతూ ఉన్నారు. స్త్రీయే దానిలో ప్రవేశించుచున్నట్లుగా మనకు ప్రకటన 13 అధ్యాయంలో క్రమేణా క్రయ విక్రయాలన్నీ కూడా క్రీస్తు విరోధి అయిన ఆ మృగము వంటి వాని చేతిలోనికి చేర్చబడతాయి. జకరయ్య చూచి విని రాసినది ఒక్కటే, ఆ స్త్రీలు తూమును ఎత్తుకొని పోవుట. తూములోని దోషమూర్తి అనే స్త్రీ ఈ మాటలన్నీ ఒక్కటిగా చేచి చూచినప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడిన సమాచారాన్ని సాక్ష్యమిస్తా ఉన్నాయి. క్రమక్రమేణా పడిపోయిన బబులోను మరలా యథాస్థితిలోనికి వస్తుంది. ఇక్కడ సూచించిన బబులోను రోమా పట్టణాన్ని సూచించుతా ఉంది. అంటే బబులోనుకు చెందిన చెడుగులన్నీ రోములో జరుగుతూ ఉన్నాయి, జరగనై ఉన్నాయి. కనుక రోమునకు బబులోను అనే మారు పేరు ఇక్కడ కనబడతా ఉంది. అది లోకానికి పెద్ద పట్టణం అవుతుంది. అది ప్రకటన 17:18లో
స్త్రీ పోలిక దానికి ఇవ్వబడింది. ఎట్లంటే దోషము మళ్ళీ ఆ పట్టణములో తల ఎత్తి సర్వలోకులను వశీకరించుకుంటుంది. స్త్రీ మాత్రము కాకుండా దైవ దూషణ నామములతో నిండిన మృగములతో చేరిన వేష పోలికయే ఆ పట్టణానికి వస్తుంది. ప్రకటన 17 మొదటి 6 వచనం, బాబేలు రాబో దినాల్లో వ్యాపార రంగమందు సర్వలోకమునకు గొప్ప ఉనికి పట్టైపోతుంది గనక దాని నాశనం మళ్ళీ సంభవించగా బురాజులు వచ్చి మిక్కిలి విలాపిస్తారు. 18 అధ్యాయం ప్రకటన గ్రంథం, బాబేలు వేశ స్త్రీ మృగముతో కొంతకాలము కలిసినందున మత సంబంధంగాను వ్యాపార సంబంధంగాను రాజకీయంగాను గొప్ప తావైనందున మిక్కిలి శోభిల్లునని ఇక రాయబడతా ఉంది. ప్రకటనలో రాయబడిన మాటలు రాయబడక ముందే 500 సంవత్సరములు పూర్వమే జకరయ్య దైవాత్మ చేత నడిపింపబడినవాడై ఆ సంగతులు ఎత్తి ప్రస్తావించి రాస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో రాసినట్లుగా బాబేలు వ్యాపార సంబంధమైన దోషమునకు పుట్టినిల్లు కాబోతా ఉంది. ఇక్కడ బాబేలు అని పెట్టబడిన పేరు రోమా పట్టణానికి అలంకారముగా పెట్టబడినటువంటి పేరు. 17 అధ్యాయంలో మత సంబంధమైన బాబేలు కనబడతా ఉంటే 18 అధ్యాయంలో వ్యాపార రాజ్యము వంటి బాబేలును మనం చూస్తాం. ఈ రెంటి ద్వారా సర్వలోకము కదిలింపబడుతుంది. ఆ దినాల్లో క్రీస్తు దిగి వచ్చి ఈ చెడుగునంతటిని తొలగిస్తాడని మత్తయి సువార్త 13లో చెబుతాం. ఆ దుష్టులను నాశనం చేసి ఆయన రాజ్యమును స్థాపించును ఈ దర్శనంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగిపో సంగతులు, తర్వాత ప్రభు స్థాపించే రాజ్య పాలనను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ భూమి ఆకాశాలకు మధ్యకి ఎత్తబడిన తూము చెడుగు చూపిస్తూ ఉంటే యోహాను సువార్త 3:4లో ఉన్నట్లుగా ఎత్తబడిన క్రీస్తు చెడిపోయి నశించిపోవచ్చిన మానవ కోటిని బాగు చేసి నాశనము నుండి విడిపించి రక్షించి పరలోకములో చేర్చే సంఘటనను మనం చూస్తాం. పేతురాసిన మొదటి పత్రిక 4:3లో ఉన్నట్లుగా ఆ చెడు వ్యాపారం మీద దృష్టి పెట్టక శిలవ యుద్ధకు ఆకర్షించబడి ఆత్మరక్షణ పొందుట ఎంతో ఆశీర్వాదకరము అని మనకు చెప్పబడతా ఉంది. ముగించక మునుపు ఈ మాట చదువుకున్నాం. పేతురాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానం అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చవచ్చునుటకు గతించిన కాలమే చాలును. వేరొకరి ఇష్టము నెరవేర్చుట జీవించిన జీవితం, గతించిన కాలమే చాలు. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచు ఉన్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. కనుక మనం సువార్తను చేపట్టి దేవుణ్ణి బట్టి జీవించినట్లుగాను వారికి వేరై దేవుని సువార్తను మనం కలిగిన వారమై ముందుకు సాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఇక్కడ షీనారు, బబులోను అనేవి మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలు దేవుని పొలములో పనిచేసే పొలం పని వదిలేసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ వ్యాపారము బబులోనుకు రానున్న అంత్యకాలములో కూలిపోయే మరి
రోముకు సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో ఆకర్షితంగా కనబడుతున్న సీనారులో దేవునికి ఇష్టం లేదు, గాని యాకోబు నివాసములు దేవునికి ప్రియముగా ఉన్నాయి. ధనాపేక్ష దేవునికి ఇష్టం లేదు, గాని పేదరికములో దేవుని యందు విశ్వాసత కలిగి దేవుని వెంబడించే వారి యందు దేవుడు మనస్సు కలిగి ఉన్నాయి. కనుక ఈ కాలంలో వృద్ధి పొందుతారు, అయితే ఒక కాలం వస్తుంది దేవుడు వారిని దండిస్తాడు, వారి కీడును బట్టి వారిని తీర్పులోనికి తీసుకొస్తాడు. అదే మనము తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, కీడులకు దూరముగా ఉండండి, కీడు అనిపించే ప్రతి దానికి దూరంగా ఉండండి. దానితో మాట్లాడడం కానీ, దానితో ఏకీభవించడం కానీ, దానిని మనము ఆలోచన చేయడం కానీ మంచిది కాదనేది వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రభు బల దగ్గరికి వస్తున్న మనము వ్యాపారం చేస్తున్నామా, దేవుని పొలంలో పనిచేస్తున్నామా? పొలం పని అంటే ఇక్కడ సువార్త. వ్యాపారము అనేది నెమ్మది లేనటువంటి, కలవరంతో కూడినటువంటి జీవితాన్ని తెలియజేస్తా ఉంది. ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడింది కాదు. నేను చదువుతూ ఉన్నప్పుడు నా మనసులోకి దేవుడు తీసుకొచ్చిన తలంపులు మీతో పంచుకోవడం జరిగింది. యుగాంతముందున మనకి ఇవి దృష్టాంతాలుగా చెప్పబడ్డాయి. కనుక యోసేపు వలె మనం పారిపోతామో, యవనేచ్ఛలకు మరి ధనాపేక్షకు దూరంగా ఉంటామో, లేక వాటితోనే మన పయనమని నలుదిక్కుల కలవరాన్ని, భంగపాటును, అవమానాన్ని కలగజేసుకుంటామో, సొలొమోను వలె నలుదిక్కుల దేవుడు కలగజేసే నెమ్మదిలో నిలిచి దేవుని పని చేయడానికి పూనుకుంటామా అనేది మనం పరీక్షించుకొని ప్రభు వైపు చూద్దాం. తాను అప్పగింపబడినటువంటి రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయమని చెప్పినాడు. ప్రభు మన కొరకు ఓడ్చుకున్నాడు, సహించినాడు, మోసినాడు, చనిపోయినాడు, పాతి పెట్టబడి సమాధి చేయబడి 3వ దినాన లేచినాడు. ఆయన సహించేవాడే, తిరస్కరించేవాడు కాదు. ఆయన ప్రేమించేవాడు, ద్వేషించేవాడు కాదు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. కనుక ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎక్కడ మనం నిలవబడం, నేనైనా మీరైనా. కనుక మనం అందరము ప్రభు పాదాలనే స్పర్శిద్దాం. ఆమె కన్నీళ్లు గార్చింది, విస్తారమైన పాపాలు క్షమించబడినట్లుగా మన విస్తారమైన పాప దోషములు క్షమించే, యవనేచ్ఛ నుండి పారిపోయే, మరి కారు మూర్ఖపు పిల్లల వలె మనం ఉండకుండాన్నట్లు మన ప్రభువును సంతోషపరిచే వారముగా, మన ప్రభుత్వంతో మనము నెమ్మది గల జీవితాన్ని జీవించే వారంగా ఉండాలని ఈ సంగతులు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాము.